అల్లరి నరేష్ కాన్సెప్ట్ బెస్ట్ చిత్రాలతో వచ్చినప్పుడు ఎప్పుడూ నిరాశపరచడు. అతన్ని చివరగా నాందితో అందరిని మెప్పించాడు. ఇప్పుడు అతను మళ్ళీ ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానికం అనే కంటెంట్ బేస్డ్ చిత్రంతో వచ్చాడు. ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈరోజు నవంబర్ 25న విడుదలైంది. ఇంకా ఆలస్యం చేయకుండా సినిమా చూడదగిందా కాదా అని తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే రాజకీయ నాయకులు తమ రాబోయే ఎన్నికల కోసం మారేడుమల్లి అటవీవాసుల్ని ఓటర్లుగా పరిగణించాలని నిర్ణయించుకున్నాక వారిని ఓటు అడగటానికి వెళ్లే ప్రభుత్వ ఉద్యోగిగా నరేష్ను పంపిస్తారు. అక్కడ వారు ఓటుకి నిరాకరించడం మరియు వారికి చెందిన వ్యక్తి అప్పన్న చనిపోవడంతో జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని అనడంతో కథలో ట్విస్ట్ మలుపు తిరుగుతుంది. చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఇట్లు మారేడుమల్లి ప్రజానికం చిత్రంలో అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, ప్రవీణ్, సంపత్రాజ్, రఘుబాబు, శ్రీతేజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా రామ్రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. మరియు ఈ చిత్రానికి జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ నిర్మించాయి. ఇట్లు మారేడుమల్లి ప్రజానికం సినిమా ఎలా ఉందంటే అటవీవాసుల జీవన శైలిని ప్రదర్శించడం ద్వారా ఈ చిత్రం మొదలవుతుంది. మరియు రాబోయే ఎన్నికలకు ఓట్లు వేయడానికి మొదటిసారిగా రాజకీయ నాయకులు అటవీవాసులను పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఓటు వేయడానికి కథానాయకుడు మారేడుమల్లికి వెళ్ళాక మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కథనంలో మొదటి సగం అటవీ నివాసుల జీవితం, వారు ఎలా సమస్యలను ఎదుర్కొంటున్నారు మరియు ఓటు దాని ప్రక్రియ గురించి తెలియకపోవడంతో కథానాయకుడు వారికి అండగా నిలవడం, ఇలా అన్ని అంశాలు చాలా గ్రిప్లింగ్ గా ఉంది. మిమ్మల్ని ఇట్లు మారేడుమల్లి ప్రజానికంలోకి లాగి దానిలో భాగం చేస్తాయి. అప్పన్న మరణానికి న్యాయం చేయమని నివాసితులు అడుగుతున్న తరువాత సగం చూడాలనే ఉత్సుకతను సృష్టించింది. కథానాయకుడు నివాసితుల సమస్యల గురించి సీరియస్ గా తీసుకున్నప్పుడు సెకండ్ హాఫ్ కూడా ఆసక్తికరంగా మొదలవుతుంది. మరియు అతను వారి కోసం అండగా నిలిచిన తర్వాత సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తాడు. మరియు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల గురించి అతని చీకటి నిజం తెలుసుకున్న తర్వాత కథలో నిమగ్నం అయ్యేలా చేస్తుంది. కానీ ఫ్రీ క్లైమాక్స్ కి ముందు కథ నత్తనడక నడుస్తుంది. మరియు క్లైమాక్స్ లో కథ అల్లకల్లోలంగా ఉంటుంది. అయితే మొత్తం ప్యాకేజీ గా చూసినప్పుడు ప్రతి సాధారణ ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. అల్లరి నరేష్ తన సహజమైన నటన తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. కానీ ఈ చిత్రంలో అతని కామెడీని మనం మిస్ అవుతాము. మరియు ఆనంది నటనకు పెద్దగా స్కోప్ లేనప్పటికీ బాగా చేసింది. మరియు వెన్నెల కిషోర్ ఈ సిరీస్ చిత్రాన్ని శ్వాసగా నిలిచాడు. అతను తన నటనతో మిమ్మల్ని నవ్విస్తాడు. మరియు చమ్మక్ చంద్ర, ప్రవీణ్, సంపత్రాజ్, రఘుబాబు, శ్రీతేజ్ అందరూ తమ వంతు కృషి చేశారు. ఏఆర్ మోహన్ ఎన్నికల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన కథతో ముందుకు వచ్చారు. మరియు మంచి కథను చెప్పడంలో అతను తన సత్తా చాటాడు. అయితే ఎన్నికల నేపథ్యంలో సినిమా నడిచినప్పటికీ అతను అటవీవాసుల జీవన శైలిని ప్రదర్శించడం ద్వారా అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. ఇది మనం థియేటర్ల నుండి బయటకు వచ్చాక ఆలోచించేలా చేస్తుంది. అయితే దర్శకుడు ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు. సాంకేతికంగా ఇట్లు మారేడుమల్లి బాగుంది. పేలవమైన విఎఫ్ఎక్స్ మినహా సినిమా ఎక్కువ భాగం మారేడుమల్లి దట్టమైన అడవుల్లో చిత్రీకరించబడింది. మరియు సినిమాటోగ్రాఫర్ రామ్రెడ్డి అందమైన లొకేషన్లను బాగా చిత్రీకరించారు. కానీ కలర్ టోన్ ఇంకా బాగుండాల్సింది. శ్రీచరణ్ పాకాల పాటలు అంతగా లేవు. మరియు అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాక్షికంగా బాగుంది. మిగిలిన టీం తమ వంతు కృషి చేశారు. మొత్తం మీద ఇట్లు మారేడుమల్లి ప్రతి వర్గాల ప్రేక్షకులు చూడగలిగే చక్కటి చిత్రం. ప్లస్ పాయింట్స్ కథ, స్క్రీన్ ప్లే, నటన. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పన్నాపల్లి అండ్ యు ఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.